మనం గెలుపు గుర్రాల లిస్టు చూస్తున్నాం. ప్రస్తుతం తణుకు టీడీపీ అభ్యర్థి అరమిల్లి రాధాకృష్ణ విజయం దిశగా దూసుకుపోయారు. ఆయన విజయానికి సంబంధించిన అప్డేట్, అలాగే నర్సాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గెలుపొందారు. ఇక తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కూడా విజయం సాధించారు. కురుపాం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయం సాధించారు. ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ విజయం సాధించారు. గెలుపు గుర్రాల లిస్టు మనం చూస్తూ ఉన్నాం. ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గెలుపు సాధించారు. పాలకొల్లు టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయం సాధించారు. నర్సాపురం జనసేన అభ్యర్థి కూడా గెలుపొందారు. గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు విజయం దిశగా దూసుకుపోయారు. రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయాన్ని సాధించారు. పాలకొల్లు టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయం సాధించారు. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వర విజయం సాధించారు. బురవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. ఆచంటలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ గెలుపొందారు. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుపొందారు. చింతపూడిలో టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ విజయం సాధించారు. విశాఖ వెస్ట్ లో టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్టుగా తెలుస్తోంది. రాజానగరం జనసేన అభ్యర్థి బత్తుల బలరామ కృష్ణ విజయాన్ని సాధించారు. ఆయన జనసేన అభ్యర్థిగా అక్కడ విజయాన్ని సొంతం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి ఆదిరెడ్డి వాసు విజయాన్ని సాధించారు. అలాగే పాలకొల్లులో చూసినట్టయితే నిమ్మల రామానాయుడు గెలుపొందారు. వరుసగా చూస్తూ ఉన్నాం. ఏపీ వ్యాప్తంగా కూటమి దుమ్ము రేపేస్తోంది, కూటమి సునామీ క్రియేట్ చేస్తోంది. అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. దాదాపు 65,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ఆయన విజయం అనేది తథ్యంగా కనిపించినప్పుడు మొత్తం పార్టీ శ్రేణులు, అలాగే అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. అఖీరా అక్కడికి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన సతీమణి బయటకు వచ్చే అందరికీ కూడా అభివందనం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఆయన 65,000 పైచిలకు మెజార్టీతోనే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆయన గెలుపు దాదాపు తథ్యమైపోవడంతో భారీగా అభిమాన శ్రేణులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అక్కడ సందడి వాతావరణాన్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. పదిహేను రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి పిఠాపురంలో జనసేన అభ్యర్థి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 64,492 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. దాదాపుగా ఆయన గెలుపు తథ్యమనే చెప్పుకోవాలి. అలాంటి ఇలాంటి మెజార్టీ కాదు, భారీ స్థాయిలో మెజార్టీ సాధించి ఆయన గెలుపొందారని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మనం పిఠాపురంకి సంబంధించిన అప్డేట్ అది, ఆయన గెలుపు తథ్యమైపోయిందని తెలియగానే చంద్రబాబు ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసం వద్ద కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఫ్యామిలీ మెంబర్స్తో పాటు భారీగా పార్టీ
శ్రేణులు అభిమానులు అక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఆయన సతీమణి బయటకు వచ్చి అలాగే అఖీరా కూడా మనకు దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాడు. బయటకు వచ్చి వారందరూ కూడా అక్కడ అభిమానులకి పార్టీ శ్రేణులకి అందరికి కూడా అభివాదం చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏకంగా ఏపీ వ్యాప్తంగా మొత్తంగా ఒకసారి మనం చూసుకున్నట్టయితే వైసీపీ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఎక్కడా మనకు కనిపించడం లేదు. కేవలం 13 స్థానాల్లో మాత్రమే ఇంకా మెజార్టీ దిశగా కనిపిస్తోంది. సో ఆ 13 స్థానాలు ఇదే ట్రెండ్ కొనసాగేటట్టయితే కనుక 18 స్థానాలు రాకపోతే ప్రతిపక్ష స్థానం కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా ఈ నెల 9వ తారీఖున ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉండబోతోంది. 161 స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు కూటమి అభ్యర్థులంతా కూడా. మొత్తంగా చూసినట్టయితే 81.88% ఓట్ల పోలింగ్ అయినప్పుడు కూడా మొత్తం టీడీపీకి చూసినట్టయితే ఇందులో 45.66% ఓట్లు టీడీపీకి చెందాయి. అలాగే బీజేపీకి చూసినట్టయితే బీజేపీ 2.67% ఓట్లను కైవసం చేసుకుంది. వైసీపీ 39.43% ఓట్లను కైవసం చేసుకుంది. జనసేన 8.63% ఓట్లను కైవసం చేసుకోవడం జరిగింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా మనం ఒకసారి లోక్సభ స్థానాలకి సంబంధించిన అప్డేట్ కూడా చూసాం. కాంగ్రెస్కి 8 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు, ఎంఐఎంకు 1 స్థానం చొప్పున ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎక్కడా కూడా తన సత్తా చాటలేకపోయింది. ఇక రీసెంట్